శ్రీ గురుభ్యో నమః. గురవే సర్వలోకానాం విశేషే భవరోగిణాం నిదయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమో నమః. ఓం వందే శంభు ఉమాపతిం సురగురం, వందే జగత్కారణం, వందే పన్నగభూషణం శశిధరం, వందే పశూనాపతి, వందే సూర్యశశాగ్నివైనాయన, వందే ముకుంద ప్రియామ, వందే భక్తజనశ్రేయాంచ వరద, వందే శివం శంకరం. ప్రేక్షక మహాశైలందరికీ జూలై 31, 2023 సోమవారము శుభోదయము. శ్రీ శోభకృతనామ సంవత్సరము, దక్షిణాయనము, వర్ష ఋతువు, అధిక శ్రావణ మాసము, శుద్ధ చతుర్దశి, రాత్రి తెల్లవారుజామున 3:12 వరకు ఉంటుంది. పూర్వాశ నక్షత్రము రాత్రి 6:37 వరకు ఉండి తదుపరి ఉత్తరాశ్ర నక్షత్రంలో ప్రవేశిస్తుంది. అమృత గడియలు మధ్యాహ్నం 2:03 నుండి మధ్యాహ్నము 3:34 వరకు ఉంటుంది. సూర్యోదయము ఉదయం 5:42, సూర్యాస్తమయము సాయంత్రం 6:30. వర్జము ఉదయము 6:27 వరకు ఉంటుంది మరియు వర్జము రాత్రి 2:07 నుండి రాత్రి 3:37 వరకు ఉంటుంది. దుర్ముహూర్తము మధ్యాహ్నం 12:31 నుండి మధ్యాహ్నం 1:23 వరకు ఉంటుంది మరియు మధ్యాహ్నం 3:06 నుండి మధ్యాహ్నం 3:57 వరకు ఉంటుంది. రాహుకాలము ఉదయం 7:30 నుండి ఉదయం 9:00 వరకు ఉంటుంది. గుళిక కాలము మధ్యాహ్నం 1:30 నుండి మధ్యాహ్నం 3:00 వరకు ఉంటుంది. యమగండము ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12:00 వరకు ఉంటుంది. విశేషంగా ఈరోజు ఘాతవారం అయినటువంటి రాశి మిథున రాశి, మిథున రాశి వారు ఈ రోజున ఎలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది. అలాగే సోమవారం రోజున చంద్రగ్రహానికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈరోజు. కావున చంద్రగ్రహాన్ని ప్రీతికరంగా కిలంబావ చొప్పున సద్బ్రాహ్మణుడికి తెలుపు రంగు వస్త్రంలో ధాన్యం దానం చేయడం వల్ల మనఃపీడోపశాంత అయినగా మనసుకు ప్రశాంతత లభిస్తుంది. చంద్రగ్రహాన్ని ప్రీతికరంగా ముత్యమరత్నం ధరించిన ఎడల చంద్రగ్రహానికి అత్యంత ప్రీతిదాయకము. చంద్రుడు అధిపతి అయినటువంటి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు కూడా ధాన్యము దానం చేసి ముత్యమరత్నం ధరించడం వల్ల విశేషణ ఫలితము చంద్రుని ద్వారా మీరు పొందవచ్చును. అలాగే 27 నక్షత్రములలో రోహిణి, హస్త, శ్రవణం ఈ 3 నక్షత్రం వారికి కూడా చంద్రుడు అధిపతి కాబట్టి వీరు కూడా ధాన్యం దానం చేసి ముత్యమరత్నం ధరించడం వల్ల చంద్రునికి అత్యంత ప్రీతిదాయకమైన ఉంటుంది. ఈ నక్షత్రాల వారికి చంద్రుని యొక్క సంపూర్ణమైన అనుగ్రహత మీరు పొందవచ్చును. ఎలాంటి అవరోధాలు లేకుండా చంద్రుడు కాపాడుతూ ఉంటాడు. అలాగే రోహిణి నక్షత్రం వారు నేరేడు వృక్షాన్ని, హస్త నక్షత్రం వారు అంబస్త వృక్షాన్ని, శ్రవణ నక్షత్రం వారు జిల్లేడు వృక్షాన్ని పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాగపోయడం వల్ల విశేషమైన ఫలితము చంద్రుని ద్వారా మీరు పొందవచ్చును. చంద్రగ్రహాన్ని ప్రీతికరంగా దదిశంకతుషారాభం క్షీరోదార్ణవ సంభవం నమామి శశనం సోమం శంభోర్మకుటభూషణం. ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపము కానీ ధ్యానము కానీ చేసుకుంటారో వారికి చంద్రగ్రహం యొక్క సంపూర్ణమైన అనుగ్రహత మీరు పొందవచ్చును. ఎలాంటి కోప వృద్ధులకు లోను కాకుండా ప్రశాంతమైన వాతావరణంలో మీరు జీవించగలుగుతారు. చంద్రుని యొక్క దివ్య ఆశీస్సులు మీపైన ఉంటుంది, గమనించగలరు. అలాగే సోమవారం రోజున పరమశివుడికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈరోజు. కావున సోమవారం రోజున ఆ పరమశివుడికి ప్రీతికరంగా పంచామృత అభిషేకాలు జరిపించండి, రుద్రాభిషేకాలు జరిపించుకోండి. గడ్డు సమస్యలు ఉన్న వారు మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకాలు జరిపించుకునవచ్చును. ఇలాంటి గడ్డు సమస్యను కూడా తొలగిపోతుంది. అలాగే రుద్రహోమం జరిపించుకోవచ్చును, రుద్ర పారాయణ కూడా చేసుకునవచ్చును. ఇలాంటి గడ్డు సమస్యలను కూడా తొలగిపోయి ఆ పరమశివుడు మిమ్మల్ని కాపాడుతూ ఉంటాడు, గమనించగలరు. అలాగే చంద్రునికి ప్రీతికరంగా అమ్మవారి యొక్క బీజాక్షరాలు అయినటువంటి ఓం ఐం హ్రీం క్లీం శ్రీం శ్రీమాత్రే నమః అనే బీజాక్షరాలతోటి జపము కానీ ధ్యానము కానీ చేసుకునేలా సర్వదా సర్వత్రా ఆ అమ్మవారు మిమ్మల్ని కాపాడుతూ ఉంటారు. వీలైనంత వరకు చండీ పారాయణ చేసుకునొచ్చును, చండీ హోమం చేసుకునొచ్చును. అమ్మవారికి ప్రీతికరంగా చంద్రుని ప్రీతికరంగా దేవి భాగవతం కూడా చదువుకున్న ఎడల పారాయణ చేసుకున్న ఎడల ఎలాంటి అవరోధాలను కూడా తొలగిపోతాయి, గమనించగలరు. అలాగే చంద్రగ్రహాన్ని ప్రీతికరంగా ముత్యమరత్నాన్ని
వెండిలో ఉంచి లాగెట్లలాగాని మెడలో వేసుకుని ధరింపవచ్చును. అలాగే వెండిలో ముత్యమును ఉంచి ఉంగరంలాగా కూడా ధరింపజేయవచ్చును. చంద్రునికి అత్యంత ప్రీతిదాయకము గమనించగలరు. అలాగే చంద్రుడు అధిపతి అయినటువంటి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ యొక్క శోభకృత నవ సంవత్సరంలో జూలై మాసందున అధిక శ్రావణ మాసంలో గ్రహసంచారం పర్వాలేదు అనిపించును. చేయవృత్తి వ్యాపారాధనను కూడా బాగా కలిసి వస్తాయి. ఆదాయానికి లోటు ఉండదు. ఆరోగ్యం కూడా పర్వాలేదని చెప్పవచ్చును. సోదర మూలకంగా మీకు సహాయ సహకారాలు అందగలుగుతాయి. చిన్న చిన్న సమస్యలను కూడా మబ్బు వీడినట్లు వీడిపోతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు మీరు మరలా తిరిగి పొందగలుగుతారు. ఇలాంటి అవరోధాలను కూడా లెక్క చేయక ముందుకు వెళ్ళగలుగుతారు. ధైర్యంగా ముందుకు వెళ్ళి పనులు చక్కబెట్టగలుగుతారు. మీకంతా ఈ మాసం శుభతరంగాలను కూడా ఉండాలని చెప్పవచ్చును. జయ శ్రీమన్నారాయణ. ఓ నమ శివాయ. ఇలాంటి మరిన్ని సరికి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.